मोन आरो तारीखना मोन मूडो तारीखन जगह मुनुगोडु शासन सभा उप एन उप एन भाग मरी सीपीआई सीपीएम पार्टी मित्र वामपक्ष मित्र टीआरएस पार्टी की मदद अंदर तेस विषय भारत देश में मोडी व्यतिरेक शक्त कावाल बीजेपी ने ओडे शक्त कल पाचे वारे जातीय स्थाई निर्णय दूसरों दाट भाग इन सजावग सा परपाल आटंका सृष्टा की तेलंगा जरूरत अभिवृद्धि अड्डा की बीजेपी पार्टी का केंद्र प्रभुत्व रू कल कुट्रचे उप एन सृष्टि तेलंगा अलजड़ सृष्टे प्रयत्नमेंसो मैं दाख व्यतिरेक बीजेपी निर्वहितगल पार्टी बीजेपी आगडल अड्डा नायक केसीआर गारे विश्वसी मैं टीआरएस पार्टी की मदद वो मुझकोचे टीआरएस पार्टी की मदद जी मरी मदतमे वार वार पार्टी अभ्यर्थि पोटे एट पेस्ो अंदर राष्ट्र कार्यदर्शि गारी ग्राम स्थाई कार्यकर्ता वरक प्रती पूर्ति स्थाई में निमग्नम पनचे टीआरएस पार्टी अभ्यर्थि कुछ प्रभाकर रेड्डी गेल वरक कृषि चेयर जरिए मैं वारी मदत फल मे यह प्रजो विश्वास नेक तपकड़ा टीआरएस पार्टी उतर केसीआर नायकत्वे श्रीराम रक्षा तपक बीजेपी निवरी केसीआर गार मरी बोतम चेयली प्रजू भाव मैं वामपक्ष मदत सदर्भ में तपक टीआरएस गेलि बीजेपी एन कुट्रा कुतंत्रा एन रकल अक्रमा अंटकोनी अन्नी आटंकाल बैठक प्रजू एकपक्ष टीआरएस पार्टी की मदत पार्टी अभ्यर्थि गेल जी मरी गत ने पद रोज पैगा सहक रात्रिपगल कल पनचे मित्र सीपीआई राष्ट्र नायक राष्ट्र कार्यदर्शि गार सांबशिवराव गार राष्ट्र नायक चाड़ वेंकट रेड्डी गार पल्लवी वेंकट रेड्डी गार यादगिरिराव गार मरी वारी कल स्वयं वार आफी मैं जिला व्याप्त राष्ट्र व्याप्त सहक मित्र की धन्यवाद चपेपी मेमु मग्धम भवन राव जी सदर्भंग मे वामपक्ष पार्टी मित्रक कार्यकर्ता अंदर मनस्फूर्ति धन्यवाद इक मुझे इदे ऐक्यता को देश में मततत्व शक्त अभिवृद्धि निरोधक शक्त आपटा की मन अंदर प्रगतिशील शक्त कल पनचे अवसर उषयानीभंग मेस तपक आ पद्धति प्रयाण चेयरजे अंदर्भंग मैं मे धन्यवाद मुझे मुनगोडु निजर्गं टीआरएस अभ्यर्थि पोटे सीपीआई सीपीएम मदत्तो गेलिचिनटुवंटि प्रभाकर रेड्डी गारिकि भारत कम्यूनिस्ट पार्टी तरफ प्रत्येकमैनटुवंटि अभिनंदनलु तेलियजेस्ता उन्नाम ई कार्यक्रमंलो नातो पाटु पाल्गोंटुन्नटुवंटि पेद्दलु मन नलगొండ राष्ट्र मंत्रिवर्युलु नलगొండ जिल्ला प्रधान बाध्यलु जयदीश रेड्डी गारु रवींद्रराव गारु चाडा गारु पल्ला गारु अजीज पाषा गारु इंका इतर पेद्दलु प्रियमैन मित्रुलारा अंदरिकी नमस्कारं ఈరోజు మాకు చాలా సంతోషదాయకంగా ఉంది కారణం ఒక పెద్ద విపత్తుని పెద్ద ప్రమాదం వారి నుంచి తెలంగాణని కాపాడటంలో మేము కూడా మా వంతుగా ఉడతా భక్తి అంటార కదా ఆ విధంగా మా వంతు కృషి మేము చేశాం ఆ క్రమంలోనే ఇవాల కమ్యూనిస్టుల సహకారం టిఆర్ఎస్ కి అవసరమై ఉంది
టిఆర్ఎస్ కమ్యూనిస్టులు అన్నదమ్ములాగా కలిసి పనిచేయడంతో మురుగోడు నుంచి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు. ఈరోజు మనం గమనంలో తీసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఓడిపోయినటువంటి వాళ్ళు చెప్తున్నారు మేము నైతికంగా మాదే గెలుపని. అంతకుముందు నైతికంగా గెలుస్తామని చెప్పిన ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు చూసి ఉంటారు. నేను రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తా, రాజీనామా చేసేటప్పుడు చెప్పిన మాట, నేను ఓడిపోతే రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తా అంటే వాళ్ళు ఒక కుట్రగా ఇది ఎట్లయినా సరే డబ్బు ఉంటుంది, అదేవిధంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఆ ప్రభావం పడుతుంది, ఆ పద్ధతుల్లోని బీజేపీ నుంచి పైనుంచి మొత్తం దిగి తద్వారా ఈ సీటు గెలవటం ద్వారా బీజేపీకి ఓట్లు లేవు అక్కడ, ఈ సీటు గెలవటం ద్వారా ఇక ప్రత్యామ్నాయం మేమే అని అనిపించుకోవడం కోసం ఓవర్ కాన్ఫిడెన్స్తో గెలుస్తామనేటువంటి దీంతోనే ఆ ఎన్నికలను అనివార్యంగా మన నెత్తిన మునుగోడు ప్రజల నెత్తిన తెలంగాణ నెత్తిన రుద్దారు. కానీ మునుగోడు ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారు. ఇవాళ తక్కువ ఓట్లు తక్కువ మెజార్టీ మాకు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది రాజగోపాల్ రెడ్డి చివరి నిమిషం వరకు కాంగ్రెస్ నాయకుడిగానే ఉండి నమ్మించి చివరిలో వాళ్ళని దిక్కులేని పరిస్థితుల్లో కాంగ్రెస్ని చేశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతనితో అనుబంధం ఉన్న వాళ్ళందరూ మొన్న చివరికి ఆయనతో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కూడా ఆమెకే సీటు ఇవ్వాలని పట్టుబట్టి ఇప్పించారు శ్రవంత్ గారికి. అంటే ఇదంతా కూడా కుట్రగా చేశారు. అందువలన తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓట్లు ఎక్కువ ఆయనకు పోయినాయి. రేపు భవిష్యత్తులో ఈ ఓట్లన్నీ వచ్చే సమస్య లేదు, ఎందుకంటే మనకి నాడి తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి వాళ్ళు సరి చేసుకుంటారు. అదేవిధంగా టీఆర్ఎస్ పరిస్థితుల్లో ఏమైనా లోటుపాటు వాళ్ళు చేసుకుంటారు. కమ్యూనిస్టులకు మేము కూడా మరింత పటిష్టవంతంగా మన నిర్మాణం చేసుకుంటాం. అందువలన ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే మేమేదో ప్రత్యామ్నాయమని వాళ్ళు భావిస్తున్నారు. అసలు కొన్ని చోట్ల వాళ్ళు వాసనే లేదు. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు దొరికితే ఆ పార్టీకి వాళ్ళే ఆధారంగా ఉండి ఉంటే ఏమన్నా ఉండేదేమో, కానీ ఇక దాదాపు అటు ఉండి లేవు. ఆ వికెట్లన్నీ పడిపోయినాయి. అందువలన బీజేపీ అనేదానికి ఒక ఎండ్ కార్డు ఇక్కడ మునుగోడు ద్వారానే వేయటం జరిగింది. భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ ప్రజా సమస్యల పట్ల కమ్యూనిస్టు పార్టీ చేసే విజ్ఞప్తులు లేకపోతే చేసినటువంటి ఉద్యమాలు వాటిని కేసీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే కలిసి పరిష్కారం చేద్దామని, ఆ విధంగా ప్రజల సమస్యల పరిష్కారం మొన్న కూడా ఆర్టీసీ అటువంటి మన జగదీష్ రెడ్డి గారు హరీష్ రావు గారు బాగా చొరవ చేసి ఆ సమస్యను కూడా ఒక దశకి తీసుకొచ్చారు. ఇంకోటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా టీఆర్ఎస్ సానుకూలంగా ఉంటుందని మేము ఆశిస్తూ ప్రభాకర్ రెడ్డి గారు చక్కగా నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చోరుకునే విధంగా రేయంబౌళ్ళు మొన్న ఆయనకు సీటు ఇచ్చిన కారణమే అది, మిగిలిన నాకు తెలిసి. అంటే వాళ్ళు ఏదో సర్వే పెట్టిస్తే ఆ సర్వేలో ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఎప్పుడు నియోజకవర్గంలోనే అంటిపెట్టుకుని ఉంటాడని తేలిందని నేను చదివాను. అందువలన అదే పద్ధతుల్లో మరింత ఎక్కువగా కష్టపడి మంచి పేరు సంపాదించుకుని అక్కడ కమ్యూనిస్టులను కూడా కలుపుకుని తద్వారా కష్టపడ్డటువంటి కమ్యూనిస్టు కార్యకర్తల విశ్వాసం అదే టీఆర్ఎస్ కార్యకర్తల విశ్వాసాన్ని మరింత చూరగొంటూ ఆయన విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మొన్న 3వ తారీఖున జరిగిన ఎన్నికల్లో నా గెలుపుకు సహకరించిన మిత్రపక్షాలు సిపిఐ పార్టీకి లో సాంబశివరావు గారు, అదేవిధంగా పల్లా వెంకరెడ్డి గారు, అదేవిధంగా తాడ వెంకరెడ్డి గారు, అజీజ్ పాషా గారు, అదేవిధంగా జిల్లా సెక్రటరీ నీలకంటి సత్యం గారు, అదేవిధంగా సిపిఐ పార్టీ నాయకులందరికీ రాష్ట్ర నాయకత్వం నుంచి జిల్లా గ్రామ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరు కూడా పేరున నేను వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు ఏ విధంగా అయితే చెప్పిండో అదేవిధంగా తప్పనిసరిగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంటాను. అదేవిధంగా ఈ సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తల విశ్వాసాన్ని కూడా నేను చూరగొని ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో, హరీష్ రావు గారి సహకారంతో, జిల్లా మంత్రి సహకారంతో, అదేవిధంగా పెద్దలందరి సహకారంతో, ప్రజల సహకారంతో అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి అందరి మనసు చూరుకుంటాను ఈ మీ ద్వారా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు, ప్రజలందరూ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు.
धन्यवाद।